హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అవకాశం, ప్రోత్సాహం ఉండాలి, కానీ మురికి వాడ నుంచి అయినా సరే మాణిక్యం పుట్టుకొస్తుంది. అలాంటి మాణిక్యం గురించే ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని ఓ పెద్ద నగరంలోని మురికివాడలో యదు అనే 8 బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అతడి తండ్రేమో రోజువారీ కూలీ పనికెళ్తాడు. అతడేమో పాపం తన కొడుకు చదువుకయ్యే ఖర్చులను భరించే స్తోమత లేదు. ఆ అబ్బాయికేమో చదువుకోవాలని ఆశ. యదుకేమో ఆటల్లోనూ బాగా కసి ఉంది. ఎప్పుడైనా మంచి క్రీడాకారుడు కావాలని అతడి కోరిక. యదు వాళ్ళ అమ్మ ఆ చుట్టుపక్కల ఇళ్లలో పనిచేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు యదుని తోడు తీసుకువెళ్తూ ఉంటుంది. అక్కడే పిల్లలతో కలిసి ఆడుకోవడమో చదువుకోవడమో చేస్తూ ఉండేవాడు. యదు ఏదైనా సరే త్వరగా నేర్చేసుకుంటాడు. అతడి గ్రహణ శక్తి అమోఘం. అక్కడ చుట్టుపక్కల ఉండేవారు యదు వాళ్ళ అమ్మను ఎందుకు తనని స్కూల్లో చేర్చడం లేదు అని తరచూ అడిగేవారు. అయితే దానికి ఆమె సమాధానం మాత్రం, పూటకు తిండికి కూడా గడవలేని మా కుటుంబం వాడి చదువుల ఖర్చులు ఎలా భరించగలం అని వాపోయేది. ఒకరోజు ఒక మహిళ యదు వాళ్ళ అమ్మను కలిసి, యదు చదువు గురించి చింతించనక్కర్లేదు, దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించమని సలహా ఇస్తుంది. అంతేకాదు అక్కడ చదువుతో పాటు ఉచితంగా భోజనం పెడతారు అని చెప్తుంది. వెంటనే తనను స్కూల్లో జాయిన్ చేయమని ప్రోత్సహిస్తుంది. ఈరోజు యదు స్కూల్లో చేరి దాదాపు 3 అతడు 3వ తరగతి చదువుతున్నాడు. అతని కలలను ఛేదించడానికి దగ్గరలో ఉన్నాడు. పైగా ఎంతో సంతోషంగా కనిపిస్తాడు. ప్రతిరోజు అతడికి స్కూల్లో ఆహారం దొరుకుతుంది. అన్నమిత్ర పేరుతో మధ్యాహ్న భోజన పథకం తమిళనాడులో ప్రారంభమైంది. ఎంతో రుచికరమైన నాణ్యత గల ఆహారాన్ని విద్యార్థులకు ఈ స్వచ్ఛంద సంస్థ అందిస్తోంది. ఎవరైతే పేద పిల్లలు బడికి వెళ్లే స్తోమత లేదో వారిని ఆదుకుంటుంది ఈ స్వచ్ఛంద సంస్థ. ఎవరిని కూడా వాళ్ళు ఉన్న పరిస్థితి బట్టి వాళ్ళ జీవితాన్ని మనం అంచనా వేయకూడదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.